यूट्यूब प्रेक्षक विद्यार्थिनी विद्यार्थुक धन्यवाद ने हार्मोनिक मीन हर मध्यम अटे बिजनेस स्टैटिस्टिक्स सब्जेक्ट हार्मोनिक मीन अने ऐदव एवरेज फिफ्थ एवरेज मैं परगणिस्ता सगटू मत रका आखरी सगट मन పేర్కొంటాం. ఈ హార్మోనిక్ మీన్ అనేది గత క్లాస్లో ఇండివిజువల్ సిరీస్ వ్యక్తిగత శ్రేణులకు సంబంధించి ఎలా లెక్కిస్తారు అనేటువంటిది ఒక ఇంట్రడక్టరీ థీరీ పార్ట్ని లింకప్ చేసి ఒక ప్రాబ్లమ్ని చేయడం జరిగింది. ఈరోజు ఇదే హరమధ్యమాన్ని ఇదే హార్మోనిక్ మీన్ని డిస్క్రీట్ సిరీస్లో అంటే విచ్ఛిన్న శ్రేణుల్లో ఎలా లెక్కిస్తారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. ఫైండ్ హార్మోనిక్ మీన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ మార్క్స్ ఆఫ్ 120 స్టూడెంట్స్. 120 మంది విద్యార్థుల యొక్క మార్కులు ఇవ్వడం జరిగింది. అలాగే 120 మంది విద్యార్థుల యొక్క మార్కుల నుంచి సగటు మార్కుని అంటే హార్మోనిక్ మీన్ని హరమధ్యము యొక్క మార్కుని ఇక్కడ లెక్కించమని చెప్పేసి అడగడం జరిగింది. ఫైండ్ హార్మోనిక్ మీన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ మార్క్స్ ఆఫ్ 120 స్టూడెంట్స్. మార్క్స్ స్టూడెంట్స్ ఇచ్చేసినాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ఈ యొక్క హారిజాంటల్గా ఇచ్చినటువంటి లెక్కని మనం ఆన్సర్ షీట్లో స్టూడెంట్ వర్టికల్గా రాసుకోవాలి, అంటే మార్క్స్ నిలువుగా, అలాగే స్టూడెంట్స్ నిలువుగా వర్టికల్గా రాసుకోవాలి. మార్క్స్ వచ్చేసి దాన్ని ఎక్స్గా పరిగణించాలి. స్టూడెంట్స్ ఈ మార్క్స్ ఎవరికి సంబంధించినవి? స్టూడెంట్స్ విద్యార్థులకు సంబంధించినవి కాబట్టి విద్యార్థుల్ని ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీస్ పౌనఃపున్యాలుగా మనం పేర్కోవాలి. ఈ విద్యార్థులు మొత్తం వచ్చేసి ఎన్ అవుతుంది, అంటే క్లాస్లో 120 మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఈ 120 అనేది ఎన్ అవుతుంది, అంటే టోటల్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ సార్ అని దాని అర్థం. అంటే పౌనఃపున్యాల మొత్తము 120 మంది. ఆ 120 మందికి వచ్చిన మార్కులను ఎక్స్ అనుకున్నాం. ఈ విధంగా క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి హారిజాంటల్గా ఇచ్చినటువంటి ఆ ప్రాబ్లమ్ని ఆన్సర్ షీట్లో విద్యార్థి మార్క్స్ ఎక్స్ గాను స్టూడెంట్స్ ఎఫ్ గాను పేర్కొని మొట్టమొదట ఈ హార్మోనిక్ మీన్ హరమధ్యమాన్ని డిస్క్రీట్ సిరీస్లో విచ్ఛిన్న శ్రేణుల్లో కనుక్కోవడానికి 4 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఏదైతే నువ్వు ఎక్స్గా మార్కులు పరిగణించావో ఆ ఎక్స్ వాల్యూస్కి రెసిప్రోకల్స్ వ్యుత్క్రమాలు కనుక్కోవాలి. వ్యుత్క్రమాలు అంటే రెసిప్రోకల్స్. దీనికి ఫార్ములా ఏంటంటే 1/x. 1/x అంటే ఎన్ని ఎక్స్ వాల్యూస్ ఈ దత్తాంశంలో ఉండేటువంటి ఈ చలన రాశులు 10, 20, 25, 40, 50 అనే ఈ చలన రాశులు అంటే ఈ మార్క్స్ పెద్ద విలువలు ఉన్నాయి, వీటిని సూక్ష్మం చేసి చూపించడమే వ్యుత్క్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం. వీటికి రెసిప్రోకల్స్ మనం కనుక్కుంటున్నాము అంటే దాని అర్థము పెద్ద విలువలని చిన్న విలువలుగా చూపించడం. సో రెసిప్రోకల్స్ ఈజ్ ఈక్వల్ 1/x. ఈ ఫార్ములా ద్వారా వ్యుత్క్రమాలు 1/x. ఎప్పుడైతే నువ్వు మార్క్స్ ఎక్స్ అనుకున్నావో 1/x అన్నప్పుడు 1/10 క్యాలిక్యులేటర్లో నువ్వు కానీ 1/10 అని క్యాలిక్యులేటర్లో కొట్టినట్లయితే 0.1000 వస్తుంది. అలాగనే 1/20 అంటే ప్రతి ఎక్స్ వాల్యూని వ్యుత్క్రమాలు కనుక్కోవాలి, రెసిప్రోకల్స్ అంటే 1/x అంటే 1/20 దీన్ని క్యాలిక్యులేటర్లో కొడితే 0.0500 వస్తుంది. అలాగే 25కి 1/25 వేస్తే ఈ వాల్యూ వస్తుంది. 40కి 1/40 వేస్తే ఈ వాల్యూ వస్తుంది. 50 ఈ పెద్ద విలువని తగ్గించి సూక్ష్మం చేసి చూపించేటప్పుడు 1/50 క్యాలిక్యులేటర్లో కొడితే 0.0200 వస్తుంది. ఈ విధంగా రెసిప్రోకల్స్ అన్నీ కూడా ఈ ఎక్స్ వాల్యూస్కి కనుక్కున్న తర్వాత అది ఫస్ట్ స్టేజ్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేసాం? క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన లెక్కని మార్క్స్ స్టూడెంట్స్ వర్టికల్గా రాసుకున్నాం, మార్క్స్ని ఎక్స్ అనుకున్నాం,
ఆ మార్క్స్ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి వీటిని ఫ్రీక్వెన్సీస్ పౌనఃపున్యాలు ఎఫ్ గా తీసుకున్నాం. ఈ పౌనఃపున్యాలు మొత్తం టోటల్ క్లాస్ లో ఉండే 120 మంది విద్యార్థులు. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూస్ అన్నిటి కూడా రెసిప్రోకల్స్ వ్యుత్క్రమాలు, అంటే 1/x అంటే 1/10 వేస్తే ఈ వాల్యూ వచ్చింది, 1/20 వేస్తే ఈ వాల్యూ, 1/25, 1/40, 1/50 వేస్తే రెసిప్రోకల్స్ కనుక్కున్నాం. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ రెసిప్రోకల్స్ ని అంటే ఈ వాల్యూస్ ని ఎఫ్ చేత విద్యార్థుల యొక్క సంఖ్య చేత అంటే ఈ రెసిప్రోకల్స్ ని అనుబంధ పౌనఃపున్యాల చేత మల్టిప్లై చేయాలి. అంటే ఎఫ్ ఇంటూ రెసిప్రోకల్, రెసిప్రోకల్ ఇంటూ ఎఫ్, రెసిప్రోకల్ ఎఫ్ అవుతుంది. అంటే ఎఫ్ 20 ఇంటూ రెసిప్రోకల్ 0.1000, ఈ విధంగా క్యాలిక్యులేటర్లో నేను కొట్టినట్లయితే 2.40 వస్తుంది. అలాగనే నెక్స్ట్ 30 ఇంటూ అంటే పౌనఃపున్యము ఇంటూ రెసిప్రోకల్స్, అంటే రెసిప్రోకల్స్ ఇంటూ ఎఫ్ అన్నాం కదా, అంటే వ్యుత్క్రమాలు ఇంటూ పౌనఃపున్యము. సో 30 ఇంటూ ఈ వాల్యూ క్యాలిక్యులేటర్లో కొడితే 1.5000 వస్తుంది. అలాగనే 50 ఇంటూ ఈ వాల్యూ కొడితే 2.40 వస్తుంది. అలాగనే ఎఫ్ 15 ఇంటూ ఈ రెసిప్రోకల్ కొడితే 0.3750 వస్తుంది. అలాగనే లాస్ట్ వాల్యూ 5 ఇంటూ 0.0200 మల్టిప్లై చేస్తే 0.1000 వస్తుంది. అంటే ఫస్ట్ ఇప్పటి వరకు మనం చేసింది క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన లెక్కని రిటర్న్ విలువగా రాసుకొని దీన్ని ఎక్స్ అనుకున్నాం, దీన్ని ఎఫ్ అనుకున్నాం. ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ కి రెసిప్రోకల్స్ కనుక్కున్నాం, వ్యుత్క్రమాలు కనుక్కున్నాం, అంటే 1/x అంటే 1/10, 1/20 ఇలా కనుక్కున్నాం. తర్వాత నెక్స్ట్ ఈ రెసిప్రోకల్స్ ని అనుబంధ పౌనఃపున్యాల చేత, దిస్ అమౌంట్ ఇంటూ ఫ్రీక్వెన్సీస్, దిస్ ఫిగర్ ఇంటూ ఫ్రీక్వెన్సీస్, దిస్ ఫిగర్ ఇంటూ పౌనఃపున్యం, దిస్ ఫిగర్ ఇంటూ ఫ్రీక్వెన్సీస్, దిస్ ఫిగర్ ఇంటూ పౌనఃపున్యం, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనము రెసిప్రోకల్స్ ఇంటూ ఎఫ్ అంటే వ్యుత్క్రమాలు ఇంటూ పౌనఃపున్యం మల్టిప్లై చేస్తే ఈ వాల్యూస్ అన్ని వచ్చినాయి. వచ్చిన తర్వాత వీటిని అన్నింటినీ టోటల్ చేసినట్లయితే, ఇది రెసిప్రోకల్ ఇంటూ ఎఫ్ కదా, వీటిని అన్నింటినీ టోటల్ చేస్తే సిగ్మా రెసిప్రోకల్స్ ఇంటూ ఎఫ్ వస్తుంది. అప్పుడు ఎన్ని కూడితే ఈ మొత్తం ఈ వాల్యూస్ అన్ని కూడా టోటల్ చేసినట్లయితే క్యాలిక్యులేటర్లో 5.9750 వస్తుంది. ఇప్పుడు మనము ఫార్ములా వచ్చేసి హార్మోనిక్ మీన్ ఇజ్ ఈక్వల్ రెసిప్రోకల్స్ ఆఫ్ సిగ్మా రెసిప్రోకల్స్ ఇంటూ ఎఫ్ బై ఎన్. అంటే ఇప్పుడు హార్మోనిక్ మీన్ చూడండి ఇజ్ ఈక్వల్ రెసిప్రోకల్స్ వ్యుత్క్రమాలు రెసిప్రోకల్స్ ఇంటూ సిగ్మా రెసిప్రోకల్ ఇంటూ ఎఫ్, అంటే ఈ టోటల్ 5.9750 డివైడెడ్ బై ఎన్, అంటే పౌనఃపున్యాల మొత్తం, అంటే ఆ క్లాస్లో ఉండే 120 మంది విద్యార్థులు, ఇప్పుడు 120. ఎప్పుడైతే ఈ యొక్క వ్యుత్క్రమాలను పౌనఃపున్యాల చేత మల్టిప్లై చేసి వాటిని టోటల్ చేయగా వచ్చిన మొత్తానికి అంకమధ్యం కనుక్కోవాలి, అంటే రాసుల మొత్తం 30 రాసుల సంఖ్య, అంటే సిగ్మా రెసిప్రోకల్ ఇంటూ ఎఫ్ బై ఎన్, అంటే సిగ్మా రెసిప్రోకల్ ఇంటూ ఎఫ్ వచ్చేసి ఇవన్నీ టోటల్ చేస్తే వచ్చినటువంటి 5.9750 120 చేత భాగించినట్లయితే, అంటే యావరేజ్ చేసినట్లయితే రాసుల మొత్తం 30 రాసుల సంఖ్య చేసినట్లయితే చూడండి 5.9750 డివైడెడ్ బై 120, దట్ ఈజ్ ఈక్వల్ రెసిప్రోకల్ ఫార్ములా రెసిప్రోకల్స్ ఆఫ్ 0.0497 ఇది వస్తుంది. అంటే సిగ్మా రెసిప్రోకల్ ఇంటూ ఎఫ్ బై ఎన్ వేస్తే, అంటే అంకమధ్యమం రాసులు మొత్తం 30 రాసుల సంఖ్య వేస్తే సగటు ఇంత వచ్చింది అర్థమెటిక్ మీన్. ఈ అర్థమెటిక్ మీన్కి తిరిగి వ్యుత్క్రమాలు కనుక్కుంటే
హెచ్ఎం వస్తుంది. హెచ్ఎం ఇస్ ఈక్వల్ 1/x. అంటే ఈ యొక్క అంక మధ్యమాన్ని 1 డివైడెడ్ బై 0.0497 క్యాలిక్యులేట్ చేసినట్లయితే 1 డివైడెడ్ బై 0.0497 దట్ ఈజ్ ఈక్వల్ 20.12 సవరిస్తే 20 వచ్చింది. సో హార్మోనిక్ మీన్ హరమధ్యమము యొక్క మార్కు 120 వచ్చింది, సారీ 20 వచ్చింది. అంటే 120 మంది విద్యార్థుల యొక్క మార్కులు 10, 20, 25, 40, 50 వస్తే వాటిని హరమధ్యమము ద్వారా సగటు చేస్తే వచ్చిన మార్కు 20 అన్నమాట. ఈ విధంగా మీరు హరమధ్యమాన్ని కనుక్కోవాలి. అంటే హరమధ్యమాన్ని 4 స్టేజెస్ లో కనుక్కుంటారు. ఫస్ట్ స్టేజ్ క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినటువంటి లెక్కని వర్టికల్ గా రాసుకొని మార్క్స్ ని ఎక్స్ అనుకోవాలి, స్టూడెంట్స్ ని ఎఫ్ అనుకోవాలి. తర్వాత ఈ ఎక్స్ వాల్యూస్ కి ఫస్ట్ స్టేజ్ వచ్చేసి 4 స్టేజెస్ లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఆన్సర్ స్టార్ట్ అవుతుంది ఈ కాలం నుంచి. సో రెసిప్రోకస్ కనుక్కోవాలి. అంటే మార్క్స్ ఇక్కడ పెద్ద విలువలు ఉన్నాయి, వీటిని సూక్ష్మంలో చూపించాలి, తగ్గించి చూపించాలి. అంటే 10 మార్క్స్ ని ఎలా చూపిస్తున్నా, 1/10 వచ్చేసి 0.100, 1/20 అంటే రెసిప్రోకల్స్ వచ్చి 1/x, అది ఫార్ములా. సో 1/10 ఈ వాల్యూ, 1/20, 1/25, 1/40, 1/50 ఈ విధంగా రెసిప్రోకల్స్ కనుక్కొని నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే సెకండ్ స్టేజ్, ఆ రెసిప్రోకల్స్ ని వాటి అనుబంధ పౌనఃపున్యాల చేత మల్టిప్లై చేయాలి. అంటే ఈ రెసిప్రోకల్ ఇంటూ ఎఫ్, 20 × 0.1000 వేస్తే 2 వస్తుంది, 30 × 0.0500 వేస్తే 1.500. అంటే ప్రతి ఎఫ్ వాల్యూని వాటి అనుబంధ రెసిప్రోకల్స్ ఉత్క్రమాల చేత పెంచినట్లయితే ఈ వాల్యూస్ వస్తాయి. అది సెకండ్ స్టేజ్. ఆ విధంగా టోటల్ చేసి ఈ రెసిప్రోకల్ ఇంటూ ఎఫ్ ని టోటల్ చేస్తే సిగ్మా రెసిప్రోకల్స్ ఎఫ్ వస్తుంది. ఆటికి అంక మధ్యమం కనుక్కోవాలి. సిగ్మా రెసిప్రోకల్స్ ఇంటూ ఎఫ్ బై ఎన్ అంటే ఈ టోటల్ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, అంటే 5.9750/120 వేస్తే అంక మధ్యమం వస్తుంది. ఈ అంక మధ్యమం యొక్క వాల్యూ ఎంత వచ్చింది, 0.0497. దీనికి తిరిగి ఉత్క్రమాలు అంటే రెసిప్రోకల్స్ కనుక్కుంటే మనకి హార్మోనిక్ మీన్ వస్తుంది. ఈ విధంగా హార్మోనిక్ మీన్ ని మనము 4 స్టేజెస్ లో కనుక్కుంటున్నాం. అంటే ఎక్స్ వాల్యూస్ కి రెసిప్రోకల్స్ కనుక్కోవడం ఫస్ట్ స్టేజ్, ఆ రెసిప్రోకల్స్ ని అనుబంధ పౌనఃపున్యాల చేత మల్టిప్లై చేయడం సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వచ్చేసి ఆ ఉత్క్రమాలని పౌనఃపున్యాల చేత మల్టిప్లై చేసిన సిగ్మా రెసిప్రోకల్స్ ఇంటూ ఎఫ్ కి అంక మధ్యమం రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, అంటే ఈ వాల్యూ బై 120 వేస్తే మనకి అంక మధ్యం వస్తుంది. ఆ అంక మధ్యం వచ్చినటువంటి విలువని తిరిగి వ్యుత్క్రమాలు అంటే రెసిప్రోకల్స్ కనుక్కుంటే మనకి హార్మోనిక్ మీన్ వస్తుంది. ఈ విధంగా హార్మోనిక్ మీన్ ని మనము 4 స్టేజెస్ లో లెక్కించడం జరిగింది. సో దీన్ని చక్కగా మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ వీడియో గా మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్ లో ఈ హార్మోనిక్ మీన్ ని కంటిన్యూస్ సిరీస్ లో ఎలా లెక్కిస్తారనేటువంటి విషయాన్ని మరో క్లాస్ లో మీకు కలుస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదములు.